మెదక్ జిల్లా రామేంపేటలో యువ తెలంగాణ పార్టీ జిల్లా పిలుపు మేరకు రామేంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో సన్నరకం వారికి మద్దతు ధర ప్రకటించాలని తహసీల్దార్ కు రైతులు యువ తెలంగాణ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ సన్నరకం వడ్లు వేయాలని చెప్తే తాము వేశామని, ఇప్పుడు మద్దతు ధర ప్రకటించలేదని, సన్నరకం వారికి 2500 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ శేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. యువ తెలంగాణ రామేంపేట అధ్యక్షులు గూగుల్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు వడ్ల సాయిబాబా గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సన్న సరుకు వేయమని రైతులను చెప్పడం జరిగింది. అదేవిధంగా దొడ్డు సరుకులకు కట్టించే మద్దతు ధరనే సన్న సరుకులను కట్టిస్తానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యువ తెలంగాణ పార్టీ సన్న సరుకుకు మద్దతు ధర కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము యువ తెలంగాణ పార్టీ పరంగా మేము సవాల్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు గతంలో చెప్పారు ఏమని సన్న సరుకు వేయమని, ప్రతి ఇంటికి అధికారులను పంపించి మీరు సర్వే చేయించడం జరిగింది, లేదంటే రైతు బంధు ఇవ్వమని మీరే అన్నారు. ఈరోజు సన్న సరుకుకు ఎన్నో విధాలుగా రైతులు కష్టపడి దానిని పోషించి ఈరోజు మీ ఐకేపీ సెంటర్ల వద్ద తీసుకొని వస్తే దొడ్డు వడ్లను ఫస్ట్ కొనడం జరుగుతుంది, దాని తర్వాత సన్నవడ్లను కొంటాం. సన్నవడ్ల ధరను కూడా ఇప్పటి వరకు మీరు ఎందుకు ప్రకటించలేరనేది రైతులకు ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. యువ తెలంగాణ పార్టీ 2500 నమస్కారం కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు. ఇప్పుడేమో ఇంతకుముందుకు సన్న వరి వడ్లని మంచిగా చెప్పారు, అది పెట్టకపోతే రైతు బంధు పడదని చెప్పారు. అలాగే మేము రైతు దానికోసమని మేము సన్నవరి మేము పెట్టడం జరిగింది. కావున దాని తగ్గట్టుగా రేటుగా మీరు గిట్టుబాటు చేయటం లేదు. అదే 1800 రూపాయలకు దొడ్డు బియ్యం కొంటామంటున్నారు, అదే సన్న సరుకు కొంటామంటున్నారు. కావున దయచేసి మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. కావున లెటర్ కూడా రాసి చేయడం జరిగింది. కావున యువ తెలంగాణ పార్టీ ద్వారా మాకు ఈ సన్న సరుకు ఈ యొక్క ధర మాకు 2500 ప్రకటించాలని కోరుతున్నాను. ఇటు జై తెలంగాణ.